మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రవీందర్ రెడ్డి మేడం, హైదరాబాద్ అంబర్పేట నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, రవీందర్ రెడ్డి గారు న్యాయ సలహాలు కార్యక్రమం చూస్తున్నారా? అవును మేడం. ఓకే అండి, మాట్లాడాలి. ఖచ్చితంగా అండి, మీకు ఎలాంటి క్వశ్చన్స్ క్వైరీస్ ఉన్నా సరే మేడంతో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి. మేడం గారు నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. ఇక్కడ మన మైనాబాద్ లో ఒక ఇల్లు తీసుకున్నాను మేడం. కట్టి అమ్మారు, తీసుకున్నాను. తీసుకొని 45 డేస్ అట్లా అయిపోయింది, అంటే 60 డేస్ వరకు వస్తుంది. ఆయనకు అమౌంట్ 45 డేస్ పెట్టాను. ఆయనకు అమౌంట్ మొత్తం టోటల్ 80 లాక్స్ తీసుకున్నాను. ఆయన మొత్తం 79 లాక్స్ ఇచ్చాను అగ్రిమెంట్ పైన. అయితే ఆల్రెడీ మనం ఇంకో 1 లాక్ ఇవ్వాలి. 1 లాక్ ఇచ్చాక రిజిస్ట్రేషన్ చేసుకుంటానని చెప్పాను. అందులో ఏమైపోయిందంటే హౌస్ నంబర్ రాలేదని చెప్పి ఆగాం మేము. హౌస్ నంబర్ వచ్చాక చేసుకుంటామని చెప్పి బిల్డర్ ఏమన్నా అంటే మీకు లేట్ అయితే మీకు ఫైన్ పడుతుంది అంటే సరే బాబు మొత్తం డబ్బులు పే చేస్తాము అని 79 లాక్స్ పే చేసాము. ఇంకా హౌస్ నంబర్ ఇవ్వలేదు అక్కడ, ఏదో ఎలక్షన్ కోడ్ ఉందని అదంతా చెప్పేసి లేట్ అవుతుంది యాప్ ఓపెన్ లేదని చెప్పేసి ఇవ్వలేదు మాకు. వాళ్ళే ఇస్తామన్నారు, అది కూడా నేను రిజిస్ట్రేషన్ ఆగాను అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇల్లు నంబర్ వస్తుందని చెప్పేసి ఇంకో 1 లాక్ రూపీస్ నాకు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నాడు ఆయన. అది సమస్య మేడం నాకు. ఇది దీని మీద ఎలా సాల్వ్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఎంత అన్నట్టు ఒకసారి మీకు కాల్ చేసి. ఇప్పుడు ఆయన చెప్పినాడు మీకు మొదటిసారి పెనాల్టీ పడుతుందని చెప్పినారు మీకు? చెప్పారు మళ్ళా. ఇప్పుడు అంటే మేడం ఇప్పుడు చెప్పినప్పుడు మీరు ఒప్పుకున్నాడు ఆ పెనాల్టీకి, ఒప్పుకొని మళ్ళా ఇంతవరకు తెచ్చారు మీరు. తెచ్చిన తర్వాత ఆయన చెప్పింది 1 లాక్ ఎక్స్ట్రా. ఇప్పుడు మీరు కూర్చొని అరౌండ్ ది టేబుల్ కూర్చొని మాట్లాడి బేరం ఆగి ఏదైనా తగ్గించగలుగుతారు, కానీ లీగల్ గా యూ హ్యావ్ టు పే, దట్స్ ఆల్. అంటే నేను ఇప్పుడు ఆయన ఎక్స్ట్రా అడుగుతున్నాడు కాబట్టి నేను ఇచ్చిన డబ్బులు ఏదైతే 1 లాక్ ఇచ్చేదో నేను ఇస్తాను, నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెడీ ఉన్నాను చెప్పాను మేడం. అవును కరెక్టే, కానీ అయితే ఆయన రావట్లేడు. ఏమంటున్నాడు అంటే ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వండి అంటున్నాడు. అవునండి, మీరు ఒప్పుకున్న తర్వాత అది ఎంత అని మీరు ఒప్పుకోలేదు, కానీ ఒప్పుకున్నాడు పెనాల్టీకి ఒప్పుకున్నాడు మీరు. అది బేరం ఆడుకు ఎంత అని దాని మీద బేరం ఆడుకోండి. లిటిగేషన్కి వెళ్ళినా కూడా మీరు ఇంకా కోర్ట్ ఫీ ఉంటాయి, మళ్ళా అడ్వకేట్ ఫీ ఉంటాయి, టైం కూడా పడుతుంది. అవునా లేదా? మళ్ళా రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతాడు, అప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెరుగుతుంది. దాని వలన మీరు కాంప్రమైజ్ చేసి అక్రాస్ ది టేబుల్ ఏదన్నా సెటిల్ చేసుకోండి. అదే చెప్తున్నాను, అయినా సరే ఆయన రావట్లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఫోన్ లేపడం లేదు, వాళ్ళ భార్య ఫోన్ చేస్తే నాకేం తెలియదని అంటుడు, సతాయిస్తున్నాడు అనమాట. అంటే నన్ను ఇన్ని డబ్బులు ఇచ్చాం కదా, తర్వాత మరి వాళ్ళు ఇట్లా చేద్దామని ఆలోచన వాళ్ళకి ఏముందో అర్థమవుతుంది. ఫోన్ లేపడం లేదు. లీగల్ నోటీస్ ఇష్యూ చేసేయండి, లీగల్ నోటీస్ ఇష్యూ చేయి. ఒక అడ్వకేట్ తో మీరు నోటీస్ ఇష్యూ చేసే, ఇదే అన్ని వివరంగా రాసి లీగల్ నోటీస్ ఇష్యూ చేసి నేను రిజిస్ట్రేషన్ కి మొత్తం రెడీ. మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే సరే, లేదంటే నేను ఐల్ టేక్ లీగల్ యాక్షన్ అవైలబుల్ టు మీ అని మీ అడ్వకేట్ దగ్గర వెళ్తే ఆయన రాస్తాడు. రాసి లీగల్ నోటీస్ ఇష్యూ చేసేయండి. అదే అందుకే, ఎందుకంటే టోటల్ అమౌంట్ పే చేసినాను, నేను అందుకే ఇచ్చేస్తున్నాను మేడం. మళ్ళా కోర్టు లేదా మళ్ళీ డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని ఏమన్నా అడుగుతారా అని చెప్పేసి. అది కరెక్ట్ అండి, మీరు లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తే ఆ తర్వాత చూద్దాం, ఆయన వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే సరే అయిపోతుంది, లేదంటే కోర్ట్ ద్వారా చేసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి.